తెలుసుకున్నా వాళ్ళ యొక్క కళాకారుల యొక్క సాధక బాధకాలు కానీ ఇబ్బందులు కానీ మూడు నాలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. తప్పకుండా ఈ కళను మరింత ముందుకు తీసుకుపోయేటందుకు ఓ పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో కానీ బయట కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వాలతో కానీ అవసరమైన సందర్భంలో మాట్లాడి ఈ కళలను ఈ సాంప్రదాయాన్ని మరింత ముందుకు తీసుకుపోయేటందుకు నా వంతు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి వాటన్నిటిని కూడా మీరందరూ కూడా చూసి మరి మీ పిల్లలు ఎంతో కష్టపడి నేను అనుకుంటా మనం 10 నిమిషాలు చూసే నాట్యం వెనుక చాలా బాధలు ఉంటాయి. ఆ పిల్లలు నెలల తరబడి క్లాసులు అటెండ్ కావాలి, దుస్తులు తయారు చేసుకోవాలి, అమ్మ నాయనలను కుటుంబ సభ్యులందరినీ రేపు నా ప్రోగ్రాం ఉన్నది మీరు రావాలని చెప్పి మరి మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేసింది కాబట్టి మరి మీ అందరు వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా ఈ సంస్థ తరఫున మరి పద్మజ్యోతి అవార్డ్స్ కూడా మరి దీంట్లో సెలెక్ట్ చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. మరి వాళ్ళు చేసిన తర్వాత మన పిల్లలందరినీ కూడా మరి మంచి స్థాయికి ముందుకు తీసుకుపోయేటందుకు ప్రయత్నం చేస్తుంటూ మేము కూడా ఈ కళలను ఎప్పుడు కూడా ఆదరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ భారత సనాతన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోయేటందుకు సహకరిస్తున్న కళామ తల్లి ముద్దు బిడ్డలకు వారి యొక్క పేరెంట్స్కు ఈ సంస్థ నడిపిస్తున్నటువంటి పాండే గారికి అందరికి కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై భారత్, జై హింద్, జై తెలంగాణ. మన పార్లమెంట్ సభ్యుల గారికి ఒకే తోటి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఇంకో విషయం మర్చిపోయాను, ఈ కళా సంస్థకు సంస్కృతి కళానికేతన్కు ప్రకాశనతోటి నేను మాట్లాడుకొని అవసరమైతే నా పార్లమెంట్ సభ్యునిగా నా నిధుల నుంచి ఎక్కడన్నా సంస్థ నిర్మాణం కోసం కానీ ఇంకేదైనా ఉంటే నేను 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ నా నిధుల నుంచి ఇస్తానని చెప్పి ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. మీ అందరి సహకారంతో కళను ప్రోత్సహించడంలో ఇలాంటి పెద్దలు ఉన్నారంటే అందరూ ఒకసారి చప్పట్లతోటి వారిని సన్మానించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రకాశ నగర్ని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ప్రకాశ్ సార్కి సన్మానం జరుగుతుంది. అలాగే అర్చన డీసీపీ గురాం సార్కి సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మీరు తొందరగా వెళ్ళాలని కాబట్టి ఈ కార్యక్రమం చాలా డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉన్నాయి. అధికారులు నాయకులు కళల పట్ల ఇంత ఆపే కళాకారులు ముఖ్యంగా సుదీప్త పాండే గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాం. చాలా సంతోషంగా ఉంది. వందలాది మంది కళాకారులు వచ్చి ఈ యొక్క ఫెస్టివల్లో పాల్గొనటం, ఇందులో ముఖ్యంగా సనాతన భారతీయ సంప్రదాయంలో ఉన్నటువంటి కూచిపూడి కానీ ఇంకా అనేక సాంప్రదాయ పరమైనటువంటి వాటిని కొంత నిర్లక్ష్యం చేస్తున్నాం అనేది అనిపిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అందుకనే వీటికి బడ్జెట్లో నిధులు కేటాయించి మన ధర్మాన్ని కాపాడుకునేటువంటి దాంట్లో చరిత్రలో జరిగినటువంటి వాటి అన్నింటినీ కూడా ఆదర్శంగా తీసుకొని నడుస్తున్నాయి కాబట్టి ఈ కళలను ప్రోత్సహించాలనేదే
మా ఉద్దేశం కూడా. అందుకని చిన్నారుల యొక్క పిల్లల తల్లిదండ్రులు ఈ ఖర్చులు భరించి వాళ్ళే ఈ సంస్థలను ప్రోత్సహించి పోషిస్తున్నటువంటి సందర్భం కాబట్టి మేము కూడా పార్లమెంట్ సభ్యులుగా మా కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మాట్లాడి కళలను కాపాడుకునేటందుకు ప్రయత్నం చేస్తాం. అందుకే పార్లమెంట్ సభ్యుడిగా నా నిర్మించి కూడా అవసరమైతే ఇటువంటి కళలను కాపాడుకుంటూ నన్ను నిర్మించాలని పాండే తనకున్న కళలను తనకున్న నాట్యంలో ఉన్న ప్రావీణ్యతను హైదరాబాద్ తీసుకొచ్చి 30 సంవత్సరాల నుంచి సుమారు 10,000 మందికి పైగా శిక్షణనిచ్చిన ఒక గొప్ప కళాకారిణి, ఒడిస్సీ కళాకారిణి సుదీప్తి పాండే. ఆమె ఆహ్వానం మీద నేను తర్వాత మన రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పడుగుల లింగయ్య యాదవ్ గారు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ వారి పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. కేవలం ఒడిస్సీ నృత్యమే కాకుండా తెలంగాణలో మా రామప్పలో పుట్టిన పేరణి నృత్యం కానీ, భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ ప్రతిదీ కూడా ఇక్కడ స్టేజ్ మీద ఇవాళ ప్రదర్శిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఇవాళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ను వారి గురువుల ద్వారా ఇవాళ పిల్లలు బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రవీంద్ర భారతిని ప్రతిరోజు ఇది దీని పర్పసే కళల కోసం, నాట్యం కోసం ఈ రవీంద్ర భారతి ఏర్పాటు చేయబడ్డది. ప్రతిరోజు కూడా మామిడి హరికృష్ణ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ రవీంద్ర భారతి పేరు నిలబెట్టే విధంగా కేసీఆర్ గారు రూపకల్పన చేశారు. సరే అవసరమైనన్ని నిధులు రాకపోయినా కూడా ఆ వచ్చిన నిధులతోనే డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ఇతర భాషల కళలను కూడా ఇక్కడ ప్రోత్సహించడం అనేది సంతోషదాయకం. ఇవాళ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్తున్న ఎంపీ గారికి, ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలకు ఎంపీ ల్యాడ్స్ నుంచి ఫండ్స్ ఇవ్వడానికి వారు ముందుకు రావడం అనేది తప్పకుండా ఆహ్వానించదగ్గది. ఇవాళ వారి ఆధ్వర్యంలో సుదీప్తి పాండే గారు వారికి ఎంకరేజ్మెంట్ ఉంది. తప్పకుండా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ను ఇక్కడ ఏర్పాటు చేసి 5,000 మంది తెలంగాణ పిల్లలకు ఈ కళలను నేర్పిస్తారండి. 5,000 సంవత్సరాల క్రితం కళలు కూడా ఎప్పుడో భరతముని రాసిన ఆ గ్రంథం నుంచి ఇవాళ ఈ కళలన్నీ పుట్టినాయి. క్రీస్తుపూర్వం 300-500 సంవత్సరాల కింద ఈ కళలు ఉండేవి. వాటిని మళ్ళీ భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి కళాకారులు చాలా కృషి చేస్తున్నారు. మీడియా సహకారం కూడా వారికి కావాలి. మీరందరూ వచ్చినందుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.